ఈ పల్లెరు మొక్కను చాలామంది కాలంలో గుచ్చుకుంటుందే కదా అని దాని చులకనగా చూస్తూ చిరాకు పడుతూ ఉంటారు చాలామంది. అలా గుచ్చుకునే ఈ పల్లెరు మొక్క ఎంత పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని అందివ్వగలదో తెలియదు. చూడటానికి చిన్న మొక్కలాగా నేలపైన ప్రాగుతూ ఉండే చిన్న పల్లెరు కానీ అడుగు ఎత్తు వరకు పెరుగుతూ పెద్ద కాయలతో ఉండే పెద్ద పల్లెరు కానీ ఈనాడు మనం ఎదుర్కొనే అనేక దీర్ఘకాల భయంకర రోగాలను అత్యంత శక్తివంతంగా అణచివేయగలమని మనం తెలుసుకోవాలి. ప్రతి ఊరిలో ప్రతి రోడ్డు పక్కన పసుపు పచ్చని నక్షత్రాల వంటి పూలు పోస్తూ స్వాగతం పలికే పల్లెరుని ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మొక్కను సంస్కృతంలో గోక్షుర అని, యక్షుగంధ అని, హిందీలో గోక్రు అని, తెలుగులో పల్లెరు అని, ఆంగ్లంలో స్మాల్ క్యాల్ట్రాప్స్ అని అంటారు. ఈ పల్లెరు మొక్క రూపకణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పల్లెరు మొక్క చలువ చేస్తుంది, మూత్ర రోగాలను, మధుమేహాన్ని పోగొట్టి శారీరక బలం, వీర్యబలం అందిస్తుంది. ఇంకా విరోచనాలను, గుండె జబ్బులను కూడా పోగొడుతుంది. అయితే ఈ పల్లెరులో చిన్న పల్లెరు అని, పెద్ద పల్లెరు అని అనేక రకాలు ఉన్నాయి. అయితే ఈ మెదడు రోగాలతో బాధపడే వారికి ఈ పల్లెరు మొక్క మంచి ఔషధంగా పనిచేస్తుంది. అదేమిటో ఇప్పుడు చూద్దాం. పల్లెరు కాయలు 20 గ్రాములు నలగొట్టి 1/2 లీటర్ నీటిలో వేసి 2 కప్పుల కషాయం మిగిలే వరకు మరిగించి దించి 2 పూటలా సగం సగం గోరువెచ్చగా తాగుతుంటే తలలో చేరిన చెడు నీరు, జలుబు, కాలగమనంలో ఉన్మాదం, మూర్చ, తల తిరగటం, మానసిక బలహీనత తగ్గిపోయి శరీరానికి బలం కలుగుతుంది. కంటి కలకలతో బాధపడేవారికి ఈ పల్లెరు మొక్క మంచి ఔషధంగా పనిచేస్తుంది. అది ఎలాగంటే పల్లెరు పచ్చి ఆకును నలగొట్టి బట్టలో వేసి మూసిన కళ్ళపైన ఆనేటట్లుగా కట్టుకొని పడుకుంటే కంటి కలక హరించిపోతుంది. హృదయ రోగాలతో బాధపడేవారు 2 గ్లాసుల మంచినీటిలో 2 చెంచాల పల్లెరు సమూల చూర్ణం కలిపి 2 కప్పుల కషాయం మిగిలేటట్లు మరగబెట్టి వడపోసి 2 పూటలా 1 కప్పు కషాయంలో 1 చెంచా కండ చక్కెర కలిపి తాగుతూ ఉంటే గుండెదడ, ఆయాసం, గుండె జారడం, నిద్రలో ఉలిక్కి పడటం, గుండెలో నీరు చేరడం, కొవ్వు పెరగటం మొదలైన హృదయ సమస్యలన్నీ క్రమంగా తగ్గి గుండెకు బలం కలుగుతుంది. చిగుళ్ళ వాపు, నోటి పుండ్లు, దుర్గంధంతో బాధపడేవారు పల్లెరును సమూలంగా 20 గ్రాములు 1/2 లీటర్ నీటిలో వేసి సగానికి మరిగించి వడపోసి గోరువెచ్చగా నోటిలో పోసుకొని పుక్కులించి ఊసివేస్తుంటే నోటి పుండ్లు, దుర్వాసన, చిగుళ్ళ వాపు తగ్గిపోతాయి. ఇదే కషాయం లోపలికి సేవిస్తే గొంతు బొంగురు పోవడం, ఛాతీలో బరువుగా ఉండటం, ఊపిరి కష్టంగా రావడం, అతిగా దగ్గు పుట్టడం కూడా తగ్గిపోతాయి. శీఘ్రస్ఖలనంతో బాధపడేవారు పల్లెరు కాయల పొడి 5 గ్రాములు, కండ చక్కెర 5 గ్రాములు 2 పూటలా చప్పరించి తిని 1 కప్పు పాలు తాగుతూ ఉంటే మూత్రంలో వీర్యం పోవడం, శీఘ్రస్ఖలనం, స్వప్నస్ఖలనం హరించిపోయి అమిత వీర్య వృద్ధి కలుగుతుంది. కాలేయ రోగములతో బాధపడేవారు చిన్న లేదా పెద్ద పల్లెరు సమూలంగా దంచి బట్టలో రసం పిండి ఆ రసానికి రెట్టింపు తూకం కండ చక్కెర కలిపి లేతపాకం వచ్చే వరకు చిన్న మంటపైన మరిగించి దించి నిలువ చేసుకోవాలి. 2 పూటకు 2 చెంచాల పాకం 2 కప్పుల మంచినీటిలో కలిపి తాగుతూ ఉంటే కాలేయ బలహీనత, కామెర్లు, ఉబ్బు రోగం, అతివేడి, అతిపైత్యం, ఒళ్ళు మంటలు తగ్గిపోయి కాలేయం బలపడుతుంది. అలాగే మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్నవారు పల్లెరాకులను దంచి తీసిన రసం 1/2 కప్పు మోతాదుగా 2 పూటలా సేవిస్తూ ఉంటే మూత్రాశయం, మూత్రనాళంలో మంట తగ్గి రాళ్ళు కూడా కరుగుతాయి. పాతబడిన శగరోగం కూడా నయమవుతుంది. స్త్రీలకు బహిష్టు ఆగకపోతే 1 గ్లాసు మంచినీటిలో 1 చెంచా పల్లెరు కాయలు పొడి వేసి 1 కప్పు కషాయానికి మరిగించి వడపోసి 2 పూటలా సేవిస్తూ ఉంటే స్త్రీలకు బహిష్టు మొదలవుతుంది. బాలింతలు సేవిస్తే ప్రసవానంతర
మైల పూర్తిగా బహిష్కరించబడుతుంది. సంతానం లేనివారు పెద్ద పల్లేరు కాయల పొడి 5 గ్రాములు, వావిలాకుల రసం 20 గ్రాములు కలిపి బహిష్ట స్నానం చేసిన రోజు రాత్రి స్త్రీలు సేవించాలి. ఇలా వరుసగా 7 రాత్రులు సేవించి భర్తతో సంసారం చేస్తుంటే 12 సంతానం కలుగుతుందని ఆయుర్వేద మహర్షులు చెబుతున్నారు. ఆయువు పెరగాలంటే పెద్ద పల్లేరు కాయలు, అడ్డసరం ఆకు, శతావరి వేర్లు, అతిమధురం, పటిక బెల్లం, సైంధవ లవణం, దోరగా వేయించిన పిప్పళ్ళు, కరక్కాయ, ఉసిరికాయ, తిప్పసత్తు వీటిని సమాన భాగాలుగా దంచి చూర్ణాలు చేసుకొని నిల్వ చేసుకోవాలి. రోజు 2 పూటలా పూటకు 10 గ్రాముల మోతాదుగా 1 చెంచా నాటు ఆవు నెయ్యి కలుపుకొని ఆహారానికి 2 గంటల ముందు సేవిస్తూ ఉంటే శరీరంలో అనంతమైన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. దేహ పుష్టి, దీర్ఘాయువు, దీర్ఘ యౌవనం ప్రాప్తిస్తాయి. అలాగే వెంట్రుకల సమస్యతో బాధపడేవారు పల్లేరు సమూలం దంచి రసం తీసి సమానంగా నువ్వుల నూనె కలిపి చిన్న మంట పైన నూనె మాత్రమే మిగిలే వరకు మరిగించి దించి వడపోసి నిలువ చేసుకోవాలి. రోజు వెంట్రుకలకు ఈ తైలం రాస్తూ ఉంటే వెంట్రుకలు కుదుళ్ళు గట్టిపడి చాలా కాలం వరకు నెరిసిపోకుండా దృఢంగా నిగనిగలాడుతూ ఉంటాయి. స్త్రీల సకల కుసుమ రోగాలకు ఈ పల్లేరు బాగా ఉపయోగపడుతుంది. పెద్ద పల్లేరాకు 30 గ్రాములు, మిరియాలు 2 గ్రాములు కలిపి నూరి 2 భాగాలు చేసి ఉదయం సగం, సాయంత్రం సగం మంచినీటితో సేవిస్తూ పొంగునీళ్ళ అన్నం, పెసరపప్పు, తెల్ల ఉల్లిగడ్డ మాత్రమే ఆహారంగా సేవిస్తూ ఉంటే స్త్రీల తెలుపు, ఎరుపు, నలుపు, పసుపు రంగుల బట్టంటు రోగాలు హరించిపోతాయి. అరికాళ్ళ మంటలతో బాధపడేవారు పల్లేరు కాడలు దంచి తీసిన రసం అరికాలకు మర్దన చేస్తుంటే మంటలు ఖచ్చితంగా తగ్గిపోతాయి. పాలిపోయే పాండు రోగానికి పెద్ద పల్లేరు సమూలంగా తెచ్చి దంచి 4 రెట్లు మంచినీటిలో వేసి 8వ వంతు కషాయం మిగిలే వరకు మరగబెట్టి వడపోసి చల్లార్చి రోజుకు 5-6 సార్లు ఔన్సు మోతాదుగా తాగిస్తూ ఉంటే వారం రోజుల్లో పాండు రోగం పారిపోయి రక్త వృద్ధి కలుగుతుంది. ఈ పల్లేరుకాయల్ని ఎలా శుద్ధి చేయాలంటే ముందుగా ఈ పల్లేరుకాయల్ని పాత్రలో వేసి అవి మునిగే వరకు ఆవు పాలు పోసి చిన్న మంట పైన పాలు ఇరిగే వరకు మరగబెట్టి దించి ఆ కాయలను ఎండబెట్టి దించి పొడి చేసి వాడుకోవాలి. ఇలా ఎన్నో ఔషధ విలువలు ఉన్న ఈ పల్లేరు మొక్కలోని ఔషధ గుణాల గురించి ప్రతి ఒక్కరికి చెప్పి అందరూ ఆరోగ్యాన్ని సంపాదిస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి ఉపయోగకరమైన వీడియోలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ బెల్ బటన్ని యాక్టివేట్ చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది.